ఒక గంట క్రిందట ఎవరో ఒక తెలంగాణ బీజేపీ లోకల్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఆయనకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. బైబిల్ పట్టుకున్నోళ్ళకి ఓటేస్తారా తిరుపతిలో, భగవద్గీత పట్టుకున్నోళ్ళకి ఓటేస్తారా అని. ఇంత లో లెవెల్కి దిగిపోతావయ్యా నువ్వు, నీకు బుద్ధి బుర్ర ఏమైనా ఉందా? నీ నేషనల్ లీడర్స్తో నువ్వు కన్సల్ట్ చేయి మాట్లాడే ముందు. ఆ భాగవత్ గారు ఎంత చక్కగా నా గౌరవంగా మాట్లాడతారు, ఆయన చుట్టూ ఉన్న రామ్లాల్ గారు, ఆర్ఎస్ఎస్ పెద్ద లీడరు ఇంద్రేష్ గారు, భయ్యా జోషి గారు ఎన్నిసార్లు నా హోటల్కి వచ్చారు. ఆ రామ్లాల్ గారు అయితే ఇప్పుడు భాగవత్ గారితో ఉంటారు. పండాజీ నా ప్రక్కన ఉంటుండగా నా కాళ్ళు మోకాలు 3 సార్లు టచ్ చేసి నా చెయ్యిని కిస్ చేసి కారు తలుపు తీసే ముందు బైబుల్ న్యూ టెస్టమెంట్ ఆయన పాకెట్లో ఉందని చెప్పి, ఆయనకంటే పెద్దోళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారా? దేశమే కాపాడాలండి పాలుగారు అని ఎంత గౌరవం ఇచ్చి, మీరు మాకు బీజేపీకి సపోర్ట్ చేయండి, అభివృద్ధి చేద్దాం, అవినీతి నిర్మూలన చేద్దాం అని ఎంతో రిక్వెస్ట్ చేస్తే 200 దేశాల్లో నరేంద్ర మోదీ గారు బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పుడు ఆయన కూడా ఎంత గౌరవం ఇచ్చారు. 120 రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఆయన 25 ఫోటోలు తీసుకున్నారు ఒక ముఖ్యమంత్రిగా. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన గౌరవంతోనే నన్ను చూస్తారు. అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డాజీ గారు ఎంత గౌరవంగా హోటల్కి వచ్చి, అంతకన్నా పెద్దలు ఉంటారా? వీళ్ళేమో అభివృద్ధి చేద్దాం, అందరినీ కలుపుకుపోదామని వాళ్ళంటే, ఈ కుళ్ళు కుట్ర రాజకీయ నాయకులు ఆంధ్రాని తెలంగాణని రెచ్చగొడుతుంటే చూసి ఊరుకునేది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రతి ఒక్కడును, అర్థమైందా? బటన్ ఎక్కడ ఉంటుందో పైన బటన్ ఉంది. మోదీ గారు ట్రంప్ చుట్టూ తిరిగారు, ట్రంప్ నా చుట్టూ 18 సంవత్సరాలు తిరిగాడు. చిత్తుగా ఓడిస్తానని చెప్పా, ఇప్పుడు అమెరికాలో ఉన్నా, ఓడించా. దేవుడు నాతో ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు. నా తెలుగు ప్రజలతో మీరు చెలగాటం ఆడకండి, రెచ్చగొట్టకండి. పరిశుద్ధమైన బైబిలు 260 కోట్ల మందికి, భగవద్గీత 100 కోట్ల మందికి, ఖురాన్ 180 కోట్ల మందికి, ఇలాంటి పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని మీరు ఆటలాడతారా? రాజకీయం చేస్తారా? ఆ చంద్రబాబు నాయుడికి అసలు సిగ్గు లేదు. నిన్న మొన్న ఆయన ఆడిన మాటలు ఆయన క్షమాపణ చెప్పాలి, లేదా ఆయన పార్టీలో నీతి నిజాయితీ ఉన్నవాడు ఒక్కడు కూడా ఉండకూడదు. కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని మరలా పగటకల్లకు అంటున్నావా? యేసుప్రభుని తిడతావా చంద్రబాబు నాయుడు? ఇన్ని సంవత్సరాలు పాల్గారు యేసుప్రభు భాగ్యం మహిమ కృప అని చెప్పి ఇప్పుడు క్రైస్తవులు తిడతావా? నీకు సిగ్గుందా? పవన్ కళ్యాణ్, ఇప్పుడైనా నువ్వు గమనించి తమ్ముడా, కరివేపాకుని చూడు, చారులో కరివేపాకును వాడుకొని ఎలా వదిలేశారు. ఇప్పుడు తిరుపతిలో వాళ్ళ క్యాండిడేట్ని పెట్టి నిన్ను ఆల్రెడీ వదిలేశారు. తెలంగాణలో వాడుకొని 2014లో బీజేపీ సపోర్ట్ చేశాం, మళ్ళీ 2019లో మాయావతి సపోర్ట్, ఇప్పుడు మరలా 7 పార్టీలు. వద్దు, ఇన్ని పార్టీలు మారొద్దు. ఒక పెద్ద కాపు నాయకుడు 2 గంటల క్రిందట నాతో మాట్లాడారు, నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా బయటకు వచ్చాయి తమ్ముడు. నీకు నిజంగా రాజకీయం చేయాలంటే హైందవులందరినీ, మహమ్మదీలందరినీ, క్రైస్తవులందరినీ కలుపుకొని వెళ్దాం, అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు చేద్దాం. మోదీ గారు ఎంతో కష్టపడ్డారు, కానీ సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు చేస్తాను, 7 సంవత్సరాలు 14 కోట్లు ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. 14 ఉద్యోగాలు క్రియేట్ చేశారా? 32 సంవత్సరాలు నేను అమెరికాలో కష్టపడి, 200 దేశాల్లో కష్టపడి అమెరికా ఇండియాని నెంబర్ 3 చేస్తే ఇప్పుడు మరలా ఇండియా 144 పడిపోయింది. చైనా మన దేశం చుట్టూ ఉన్న దేశాలు, నేపాల్, బంగ్లాదేశ్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంకకి అప్పులు ఇచ్చేసి మన దేశాన్ని వీక్ చేస్తుంటే ఇప్పుడు మనం అప్పులు చేసుకోవడానికి అడిగిన అమ్మా అని అడిగిన అప్పిచ్చిన నాయకుడు లేకుండా అయిపోయింది ఇండియాలో. అంత అప్పులు అయిపోయి అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, రైతులు ఢిల్లీలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కోట్ల మంది దేశమంతా నష్టపోతున్నారు. అభివృద్ధి చేద్దామని మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డాజీ గారు, అద్వానీ గారు, వాజ్పేయి గారు నాకు ప్రామిస్ చేస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 200 దేశాలు, 150 క్రైస్తవ దేశాలు, 54 ముస్లిం దేశాలు ఉన్నాయి టెరిటరీ. ఒక్క హిందూ దేశమైనా ఉందా? ముస్లిం నాయకులు అందరూ 370 క్యాన్సిల్ అయిన తర్వాత మాస్క్ సైట్లో మందిరం కడుతున్నారని ఎంత క్రిటిసైజ్ చేసిన జీసీసీ చైర్మన్, టర్కిష్ ప్రెసిడెంట్, 54 ముస్లిం కంట్రీ ప్రెసిడెంట్, 54 ఆఫ్రికన్ కంట్రీస్ ప్రెసిడెంట్లు, 30 దేశమైన నేటో కంట్రీ ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ నన్ను వచ్చి అడిగిన ముందు ఏంటి మీ ఇండియాలో ఏమవుతుంది, నాశనం అయిపోతుందంటే మాట చెప్పలేక భారతదేశం ఇప్పుడే పూర్తిగా నష్టపోయింది, ఇంకా నష్టపోకూడదని నేను కాపాడుకుంటూ వస్తున్నా. బిలియనీర్లతో ఒక్క మాట చెప్తే ఉన్న ఇన్వెస్ట్మెంట్లన్నీ పోతాయి, నేను ఆపుతున్నా. ఎందుకంటే ఎప్పుడైనా మోదీ గారు, ముఖ్యంగా అమిత్ షా గారు నాకెంతో క్లోజ్ అయ్యారని, అడ్డాజీ గారును గంటలు గడిపి ఎయిర్పోర్ట్లో నన్ను తీసుకెళ్లే విధానం బీజేపీ ప్రెసిడెంట్గా అమిత్ షా గారు, నడ్డాజీ గారు, మోదీ గారు ఇంక వర్ణించలేము వారు ఇచ్చిన గౌరవం. ఈ రోజుకి కూడా వారు నాకు గౌరవం ఇస్తున్నారు, నేను వారితో మాట్లాడాను. ఇలాంటి చిల్లర నాయకులు సస్పెండ్ చేసి పడేయండి. తిరుపతిలో ఒక్కరు కూడా, మానవత్వం ఉన్న ఒక్కరు కూడా బీజేపీకి ఓటేయకండి. ఎవరికైనా ఓటేయండి, ఏ పార్టీ నాయకుడికైనా మీరు ఓటేయండి. మనం కంటెస్ట్ చేయట్లేదు, టైం లేదు కనుక. ఒక్కరు కూడా బీజేపీకి ఓటేయకూడదు. ఎవరో ఎక్స్ట్రీమిస్ట్ చేస్తారు, బుద్ధి లేనివారు, బుర్రలేనివారు, రాష్ట్రాన్ని నాశనం చేద్దామన్నవారు, హిందువులు, క్రైస్తవులు, ముస్లిం, అది ఇంకెందుకంటే వాళ్ళకి అభివృద్ధి చేయడం రాలేదు కదా. 90 లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రతి బ్యాంక్, ప్రతి ఒక్కడికి ఇండియన్కి 15 లక్షలు ఇస్తా అన్నారు. ఎవరికైనా 15 రూపాయలు ఇచ్చారా? టోటల్ ఫెయిల్ అయిపోయారు, పాలసీలన్నీ ఫెయిల్ అయిపోయాయి. అయినప్పటికీ నేను బీజేపీకి ఇప్పటికి కూడా మోదీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను అభివృద్ధి కొరకు. ఇలాంటి అజెండాలు కంటిన్యూ అయితే ఇంకా ఉన్న కంపెనీలన్నీ మూసేసి పారిపోతారు. చైనా చూస్తే ప్రపంచానికే అప్పులు ఇస్తుంది, 100 దేశాలకి అమెరికాకు అప్పులు ఇచ్చింది. మనం చూస్తే అప్పులు అడుక్కుంటే అప్పు ఇచ్చినోడు లేడు. ఈ 7 సంవత్సరాలు అంత అప్పులు చేసేసారు 70 సంవత్సరాల్లో చైనీకి. ఇప్పటికైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇప్పటికే తెలంగాణలో వారు ఎంతో నష్టం తీసుకొచ్చారు. నిజంగా కేసీఆర్ గారు, ఎవరికి మీరు సరెండర్ అవ్వవసరం లేదు, సెక్యులర్ పార్టీలన్నింటినీ నేను కలుపుతా, 20 మంది పార్టీ నాయకుల్ని. ఇప్పుడు ఉన్నవారందరూ హిందూస్ కాదా? స్టాలిన్ హిందూ కాదా? దేవగౌడ హిందూ కాదా? మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్, కేజ్రీవాల్, కపిల్ సిబ్బల్, వీళ్ళంతా, లాలూ ప్రసాద్, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కదా. లాస్ట్ ఇయర్ వీళ్ళందరినీ నేను కలిశాను, ఒకరిద్దరిని తప్ప. కొందరు ఇంటికి నేను వెళ్ళాను, వారు నా దగ్గరకు వచ్చారు. చెప్పుకోవన్నీ ఎందుకు? సేవ్ సెక్యులర్ ఇండియా, మనం దేశాన్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడుకోవాలి, శాంతిని కాపాడాలి. అందరూ కలిసి పనిచేయండి. ఇప్పుడే ఈ ఫారం ఫిలప్ చేయండి. ప్రతి ఒక్కరు 100,000 మందికి చెప్పండి, నేనున్నాను, దేవుడు మనతో ఉన్నాడు. అమెరికాని, ఇండియాని క్లోజ్ చేద్దామనే ట్రంప్ను ఓడించాం, ఇక్కడ గెలిచాం, ఆంధ్రాలో, తెలంగాణలో గెలుస్తాం. కలిసి పనిచేద్దాం. అవసరమైతే సెక్యులర్ పార్టీలన్నింటినీ కలిపి ఈ కుల కుతంత్ర కుట్ర పార్టీలన్నింటినీ ఓడిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.